301 సినిమాలు ఊరికే ఆడవండి. ఈ మూడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లవ్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ. 302 హీరో బాడీ లాంగ్వేజ్కు కొంచెం డిఫరెంట్ స్టోరీ ఇస్తే ప్రేక్షకులను ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. 303 కథ ఒకటే ప్రధానమైన సమస్య పైన ఉండాలి. ఇప్పుడు పెద్ద హిట్ అవుతాయి. ఉదాహరణ బిచ్చగాడు, ఒకే ఒక్కడు. మెనీ ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయి సినిమాకు. అవి లేనిదే సినిమా రూపొందదు. 304 36 జోనర్స్ లాగా ఉంటాయి, కానీ కథలు ఎవరు రాసినా మొత్తం ప్రపంచంలో ఉండేది 4 కథలు. వాటినే మార్చి మార్చి రాస్తారు. ప్రేమ, కుటుంబం, పగ, ప్రతీకారం. 305 హలో మూవీ లైన్, ఓల్డ్ మల్లీశ్వరి మూవీ లైన్. లైన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు ఇద్దరు ఇష్టపడి ఆ ఇష్టంలో ఇద్దరు దూరమై కలవడమే, ఇది మంచి లైను. కానీ హలో కథనంలో ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆగిపోయి ఫెయిల్ అయిపోయింది. 306 హలో మూవీలో అఖిల్ ఫోన్ కోసం 5 యాక్షన్ ఎపిసోడ్లు చేశాడు, కానీ ఆ ఫోన్ దొరికితే అఖిల్ చేసేది ఏమీ లేదు. ఇదే దెబ్బతీసింది సినిమాను. 307 కథలో నుంచి కథ పుట్టడం అంటే అలవైకుంఠపురంలో బ్రహ్మాజీ దగ్గర రౌడీలను కొట్టిన అల్లు అర్జున్ను తిడుతుంది హీరోయిన్. హీరోయిన్ ఎదిరించడం చూసి రామచందర్ రావు హీరోయిన్ని తన కొడుకుకు పెళ్లి చేసుకోవాలి అనుకోవడం. 308 కరెక్ట్ రూట్లో వెళ్తే క్లాస్ హీరో అంటారు, కొంచెం రాంగ్ రూట్లో వెళ్ళి మంచి చేస్తే మాస్ హీరో అంటారు, పూర్తిగా రాంగ్ రూట్లో వెళ్తే విలన్ అంటారు. 309 అలవైకుంఠపురం కథ అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్కి తగ్గ కథ కాదు. అక్కడక్కడ అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ డైలాగులు చెప్పుకుంటూ వెళ్ళారు. 310 ప్రతి క్యారెక్టర్కు ఓ పేజీలో స్టార్టింగు, మిడిలు, ఎండింగు రాసుకోవాలి. ఏ క్యారెక్టర్కు ఎండ్ రాదో దాన్ని పక్కన పెట్టాలి. 311 మెయిన్ క్యారెక్టరు చనిపోయే సినిమాలో వాడు ముందే పోతాడు అని చెప్పి కథ మొదలు పెట్టాలి. ఉదాహరణ బాహుబలి, టైటానిక్. 312 వ్యక్తిగతమైన కథలు ఆడినంతగా వ్యవస్థాగతమైన కథలు ఆడవు. ఉదాహరణ చిరంజీవి ఖైదీ, వ్యక్తిగతం. 313 ఆడియన్స్ను థ్రిల్ చేయొచ్చు, మాయ చేయవచ్చు, కానీ చీట్ చేయొద్దు. అదే చీటింగ్ స్క్రీన్ ప్లే. 314 మనని ఆలోచింపజేసే స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టం. 315 ఏ సీన్ ఎక్కడ జరుగుతుందో అర్థం కావాలి ప్రేక్షకులకు, దీన్నే టోపోగ్రఫీ అంటారు. 316 హీరో ఒక విలన్ను కొట్టిన తర్వాత ఒక విలన్ను ఇంకొక విలన్ను దింపుతారు. బి గోపాల్ ఇంకొందరు డైరెక్టర్స్ కొట్టిన విలన్ను కొట్టించకుండా సినిమా నడుపుతారు. 317 సైలెంట్గా ఉన్న పాత్రలు ప్రేక్షకులకు పెద్దగా ఇష్టపడరు, వైలెంట్ పాత్రలు ఇష్టపడతారు. ఉదాహరణ సత్యభామ పాత్ర ఇష్టపడినంతగా రుక్మిణి పాత్ర ఇష్టపడరు. 318 సినిమాలు సక్సెస్ కావాలంటే నిజాయితీ గల ప్రేమ, ధర్మం పాటించే కుటుంబం, న్యాయమైన పగ ప్రతీకారం ఉండాలి. లేకపోతే సినిమా ఫ్లాప్లు అవుతాయి. ఆరెంజ్ మూవీ ఫ్లాప్కు ఇదే కారణం. 319 ఓపెనింగ్లోనే హీరో కొట్టకుండానే విలన్ దండం పెట్టి వెళ్ళిపోతే కథ మొదలవ్వదు. హీరో తారాస్థాయికి వెళ్ళిపోతాడు, విలన్ వీక్ అయి కాన్ఫ్లిక్ట్ కూడా వీక్ అయిపోతుంది. కాన్ఫ్లిక్ట్ కూడా ఏముండదు. 320 కథ కానీ కథ మీద ఎంత హార్డ్ వర్క్ చేసినా విజయం రాదు, మంచి కథ మీద హార్డ్ వర్క్ చేయకున్నా పెద్ద విజయం వస్తుంది. 321 సినిమాల్లో 70 సీన్స్ ఉంటే 20 సీన్స్ ముద్దు మీదనే ఉంటే కథ అక్కడే తిరిగినట్టు, సీన్లో వైవిధ్యం లేనట్టు, సీన్ వేరుగా ఉండాలి. 322 స్క్రిప్ట్ త్వరగా రాయడం గొప్ప కాదు, స్క్రిప్ట్ మంచిగా రాయడం గొప్ప, సక్సెస్ సాధించడం గొప్ప.
323 మల్టిపుల్ స్క్రీన్ ప్లే కష్టం, రెండు కథలతో సినిమా పూర్తి చేయడం అన్నమాట. ఉదాహరణ పంజా, పవన్ కళ్యాణ్ సినిమా. 324 ఇంటర్వ్యూలు అనేది సినిమాకు ప్రాణం, ఎందుకంటే సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ రప్పిస్తుంది కాబట్టి. 325 హీరో మాట అన్నాడు అంటే నెరవేర్చాలి, దీన్ని చెకోగన్ అంటారు. 326 ప్లాట్ పాయింట్ కథకు జీవన్ లేని ప్లాట్ పాయింట్ లేని కథ జీవన్ లేని ప్రాణం వంటిది. 327 కథనం అంటే డైలాగులు కాదు లేదా కావు, స్క్రీన్ ప్లేతో పాటు కొందరు డైలాగులు రాస్తారు. 328 ఆర్టిస్ట్ మారితే సంభాషణలు కూడా మార్చాల్సి వస్తుంది. 329 పెద్ద హీరోలని భయపడకండి, మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు అన్నమాట. రీజన్ చెప్తే కన్విన్స్ అవుతారు, ఎన్ని మార్పులు అయినా చేయడానికి అవకాశం ఇస్తారు. 330 ప్రతి కథకి రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి, ఎలాగైనా రాసుకోవచ్చు. 331 రివెంజ్ స్టోరీ ఎప్పుడైనా లవ్తో నడిస్తే బెటర్ స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు, కామెడీతో నడిస్తే పగ చల్లారిపోతుంది. 332 ప్రేక్షకులకు విలన్ ఎవరో తెలిసిన తర్వాత కథను ఇంకా బుల్లెట్లాగా దూసుకెళ్ళాలి. 333 న్యాచురల్ డైలాగులు పాపులర్ కావు, కానీ సినిమాకు ప్రాణం పోస్తాయి. 334 కలేజా సబ్జెక్టు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోయింది, బఫరూన్ కామెడీ అయింది, యాక్షన్ మిస్ అయింది. 335 ఏది నిజమో ఏది ప్రేమో అర్థం కాని పరిస్థితి, ఇలా ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఉదాహరణ వన్ నేనా కొన్నే మూవీ. 336 విలన్ చనిపోయినాక సినిమా నిలబడదు, 1 నిమిషం 1.5 నిమిషానికో ఎండ్ కావాల్సిందే సినిమా. 337 ట్రైలర్ను ఎలా కట్ చేయాలి, మనం సినిమా మీద ఇంట్రెస్ట్ రప్పించేలా కట్ చేయాలి. 338 సినిమా కథకు రూల్స్ అవసరం లేదు, తప్పిన ఆడుతాయి, ఒక్కటి ఉంటే అదే ఇంట్రెస్ట్ రప్పించడం. ఇంట్రెస్ట్ ఆసక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా కథ అల్లడం, ఆ రకంగా ఓపెన్ చేయడం, ఆ రకంగా కథ నడుపు నడిపిస్తూ తీసుకెళ్లడం అన్నమాట. ఉదాహరణ F2 మూవీ, వెంకటేష్ వరుణ్ తేజల మూవీ. 339 అక్కడక్కడ కొన్ని జంపులు ఉన్నాయి, ఇలా ఉండకూడదు, ఆ మూవీ అసురను మూవీ. 340 గ్రామర్కు దాసర్ నారాయణరావు కేరఫ్, గ్లామర్కు రాఘవేందర్రావు కేరఫ్. 341 టెంపర్ మూవీలో మందు తాగిన NTR అందరినీ కొట్టేటప్పుడు తాగిన వాడు ఇలా కొట్టేస్తాడా అని మనకు డౌట్ రాకుండా కామెడీ చేస్తూ కొట్టేస్తాడు. 342 సామాన్యంగా హీరోలను చెంపదెబ్బ కొడితే ఆడిటోరియం భరించలేదు, కానీ NTR అడిగి మరీ కొట్టించుకున్నాడు. ఉదాహరణ టెంపర్. 343 అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండది ఎరాటిక్ క్యారెక్టర్, RX100లో హీరోయిన్ది ఎరాటిక్ క్యారెక్టర్, శృంగారపరమైందని అర్థం. 344 ఒక పాత్రలో ఇంకో పాత్ర నటించడం అద్భుతమైన స్క్రీన్ ప్లే, కొత్త స్క్రీన్ ప్లే, ఇమాజిన్ స్టోరీ. ఉదాహరణ ఎవ్వరు, అడి విశేష మూవీ. 345 క్రైమ్ అండ్ పనిష్మెంట్ జానర్, ఉదాహరణ నేరం శిక్ష, సమరసింహారెడ్డి, రౌడీ ఇన్స్పెక్టర్. చేసిన నేరానికి హీరో ఆ కుటుంబాన్ని మోయడమే క్రైమ్ అండ్ పనిష్మెంట్. 346 క్రైమ్ అండ్ పనిష్మెంట్ మంచి జానర్ అనొచ్చు, జోనర్ అనొచ్చు, కానీ క్రైమ్ యాదృచ్ఛికంగా జరగాలి.
347 సినిమా షూటింగ్ ముందు మార్పులు చేర్పులు చేసుకోవడమే 11th అవర్ అంటారు. పర్చూరి బ్రదర్స్ గారు క్రియేట్ చేశారు. 348 అసలు విషయాన్ని ఆఖరిలో చెప్పడం కొన్ని సినిమాలకు మైనస్, కొన్ని సినిమాలకు ప్లస్ అవుతుంది. అయిన సినిమా ప్లస్ అయిన సినిమా కేరఫ్ కంచరపాల. 349 నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే వెనుకకి ముందు రావడమే, ప్రజెంట్ పాస్ట్ రావడమే అన్నమాట. 350 లీనియర్ అంటే, లీనియర్ స్క్రీన్ ప్లే అంటే కథ మొదలైంది ప్రజెంట్లోనే వెళ్ళడం, కథ ప్రజెంట్లోనే మొదలై ప్రజెంట్లోనే వెళ్ళడం అన్నమాట. నెక్స్ట్ ప్లాట్లో స్క్రీన్ ప్లే టెక్నిక్లు కొన్ని చెప్పి ఇన్ని టెక్నిక్స్తో అవసరం లేకున్నా కొన్ని టెక్నిక్స్తో మెయిన్ మెయిన్ టెక్నిక్స్ ఏవైతే సినిమాకు అవసరమో, సినిమా హిట్కు కారణమవుతావో వాటిని మాత్రమే మెయిన్గా మైండ్లో పెట్టుకోవాల్సిందిగా ఫార్ములాను వివరిస్తాను చివరి భాగంలో. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.